టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆవేశము అనాలోచిత నిర్ణయాలు బలవన్ మరణాలకు పాల్పడుతూ నిండు ప్రాణాలు గాల కలిసిపోతున్నాయి అయితే తాజాగా కాకినాడలో జరిగిన ఓ ఘటన పైన సంచలనం సృష్టిస్తా ఉంది ఈ నెల పద్నాలుగవ తేదీన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది అయితే తన ప్రియుడే తన ఆత్మహత్యకు పాల్పడేందుకు పురుగుల మందు కొనుక్కునేందుకు ఫోన్ పే చేశాడంటూ కూడా బంధువులు కూడా ఆరోపిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పాటు సీఏ గారు సార్ నమస్తే అండి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు నమస్తే అమ్మ సగరపు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అయితే మాకు పద్నాలుగవ తారీఖున ఈ నెల పద్నాలుగో తారీఖున మనకి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఒక ఇంటిమేషన్ రా రావడం జరిగింది సగర్భు యామిని అనేటటువంటి అమ్మాయి ఈ పురుగుమని తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందంటే ఇమీడియట్గా మనం దాన్ని స్టేట్మెంట్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది అని అడిగితే దాని మీద వన్ సెవెంటీ ఫోర్ మనకి పాత చట్టంలో వన్ సెవెంటీ ఫోర్ ఇప్పుడు వన్ ఎయిటీ ఫోర్ దాని ప్రకారం మనం కేసు నమోదు చేసి సస్పి వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సస్పీయస్ డెత్ డ్యూ టు పాయిజన్ అనేటువంటిది నమోదు చేయడం జరిగింది మనకి నమోదు చేసి శవ పంచనామా టైంలో కానీ లేదా మనకి పోస్ట్ మార్టం చేసే టైంలో కానీ మనకి ఏ విధమైనటువంటి వీళ్ళ సమాచారం చెప్పకుండా ఈ అనుమానాస్పదంగానే ఈమె పురుగుమని తాగిందని చెప్పడం జరిగింది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ జ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ మనం దర్యాప్తులో భాగంగా ఈ అమ్మాయి ఈ విధంగా ఒక అబ్బాయి ఉమామహేశ్వర అనేటటువంటి ఒక అబ్బాయిని లవ్ చేసింది అతను ఈ చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి ఇద్దరు మెలిసి తిరిగారు కలిసిమెలిసి తిరిగిన తర్వాత ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఉమాయేశ్వరరావు ఎవడైతే ఉన్నాడో ఈ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి నిరాకరించినట్టు నిరాకరించిన దాని మీద ఒక రోజున వీళ్ళిద్దరికి ఇలా గొడవ జరుగుతుంటే నేను ఇలా తాగేస్తానంటే తాగేయి అయితే కొనుక్కు తాగే అని చెప్పినట్టు ఇదంతా కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ గొడవ జరిగింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది జరిగితే కొనుక్కో ఇలాగంటే జగన్నాథపురం దగ్గర ఉన్నటువంటి వంటలో ఉన్నటువంటి ఒక ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి అక్కడ పురుగు మందు కొనుక్కున్నట్టు దానికి డబ్బులు అయ్యాయంటే అక్కడ స్కానర్ పెడితే కాకితాయిలింగ్రోడు దానికి ఆ స్కానర్కే డబ్బులు కొట్టడం అది జరిగింది ఈ అమ్మాయి డబ్బా కొనుక్కు తెచ్చుకొని అలా దాచుకుని అలా ఉంది డబ్బా కొనుక్కు తెచ్చుకున్న తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య ఈ మ్యారేజ్ గురించి అది డిస్కషన్ జరుగుతూ ఉండగా ఈలోగా వీళ్ళిద్దరికి వీళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఈ పెళ్ళికి అంగీకరించకపోవడం కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా పెళ్ళికి అంగీకరించలేదు ఆ అబ్బాయికి వేరే అమ్మాయితోటి నిశ్చితార్థం కుదిరింది ఆ నిశ్చితార్థం కుదిరిన తర్వాత ఆ నిశ్చితార్థం యొక్క డిపిని వాట్సాప్ దాంట్లో పెట్టడం జరిగింది వాట్సాప్ దాంట్లో పెట్టడం జరిగింది వాట్సాప్ దాంట్లో పెడితే నైన్ నైన్త్ ఈ నెల నైన్త్ని ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గట్టిగా అతన్ని నిలదీసాడడం జరిగింది నిలదీసిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవడానికి చెప్పడంతో ఈ అమ్మాయి మనస్తాపం చెంది పద్నాలుగో తారీఖు సాయంత్రం బయట కేక్ కొనుక్కుంటున్నాను ఏదో కేక్ కొనుక్కోటానికి వెళ్ళాను అని ఇంట్లో చెప్పి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చి పురుగుల మంది తాగేసి నేను పురుగుల మంది తాగేశాను ఇంక అందరూ జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళ నాన్నకి వాళ్ళందరికీ కూడా ఇద్దరు ఆడపిల్లలలో ఈకి ఈవిడికి ఒక సిస్టర్ ఉంది వాళ్ళ పిల్లలు అంతా ఉన్నారు కదా వాళ్ళ అందరిని జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి జరగడం జరిగింది సో ఈ విధంగా మాకు గత మూడు రోజులుగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ యొక్క యామినికి ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఎవరంటే మహేశ్వరి రాజేశ్వరి అనేటటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మహేశ్వరి రాజేశ్వరి యామిని వీళ్ళ ముగ్గురికి కూడా ఒక కామన్ గ్రూప్ ఉంది ఈ కామన్ గ్రూప్లో వీడు యొక్క ఉమామహేశ్వరావుకి యామినికి జరిగినటువంటి సంభాషణని ఆ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఆ ఈ అమ్మాయి ఏ అయితే షేర్ చేసిందో వీళ్ళిద్దరు డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఈ స్కానర్లు ఇవన్నీ విషయాలు కూడా ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత ఆ గ్రూప్ నుంచి మనకి లేటుగా సమాచారం అందటం దాన్ని మనం క్రోడీకరించుకొని ఎబట్వంటీ టూ కమిటీ సూసైడ్ ఉంది కాబట్టి ఆధారాలను సేకరించి ప్రైమాపేసి ప్రూవ్ అయిన తర్వాత మేము నిన్న సెక్షన్ ఆర్డర్ చేసి ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది సార్ కేవలం ప్రేమ విఫలం ఒకటే కారణంగా చెప్తున్నారా పేరెంట్స్ కూడా ఈ విధంగా ఇందులో పేరెంట్స్ యొక్క యాంగిల్ కూడా ఉంది అది కూడా ఇంకా దాంట్లో మనం దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది ఇటు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా కొద్ది కొద్దిగా ఆస్తి పనులు అంటే ఫిక్స్డ్ ఎస్ఎస్ ఉన్నాయి రేట్లు పెరిగినాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంది ఈ వేళ తరపు నుంచి కూడా కొద్ది పెళ్లికి అంగీకరించినట్టు తెలిసింది ఇది జరగదని అతను తెలిసి అని అది ఒక వాదన ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా మ్యారేజ్ ఒప్పుకోలేదు అనేటువంటి అది ఒక వాదన రెండిట్లో ఏది కరెక్ట్ అనేటటువంటిది దర్యాప్తులో మేము తేల్చవలసిన అవసరం ఉంది ఆ రెండింటి మీద ఫర్దర్గా ఇంకా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి విషయాలు ఇంకేంటన్నది వస్తుంది మెయిన్గా ఇతని యొక్క ప్రేమించాడు నాలుగు సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాము ఎంత చెప్పినా నేను పెళ్లి చేసుకోలేదు అనేటటువంటి దానికి ఆమె మనస్తాపం జరగటం మనస్తాపం చెంది ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటం ఆ వాగ్వాదంలో అతను కూడా నువ్వు చచ్చిపోతే చచ్చిపో అంటాం ఆ మందు ఎక్కడ వెళ్ళి ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి మందు కొనుక్కోమంటాం దానికి ఏమైనా డబ్బులు వేయటం అన్నిటికీ కారణాలతోటి ఆ అమ్మాయి కూడా ఒక పది రోజులు వెయిట్ చేసి ఇంకేమైనా మాట్లాడేమని చూసింది ఇతనులో కూడా ఏమీ మార్పు రాలేదు ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాచ్చు మార్పు రాలేదు కాబట్టి ఇంకా నా జీవితం ఇంక ఇదే అని చెప్పింది ఆ పాప చేయటం ఏంటంటే ఈ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది కానీ కొన్ని పద్ధతులు అన్నీ కూడా తల్లిదండ్రులు పెంచిన పద్ధతులు అయిన కొన్ని పద్ధతులు ఉన్నాయి కానీ క్షణికావేశంలో ఆ విధంగా చేసింది యూత్ ఏంటంటే ఈ యొక్క దానికి అట్రాక్ట్ అవ్వకుండా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుని జీవితాలు పాడు చేసుకోకుండా ఈ ప్రేమ అనేటటువంటి మోజులో పడి ఈ సినిమాలు ఈ టీవీ సీరియల్స్ ఈ మోజులో పడి మీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితాలని భగవంతుడు ఇచ్చినటువంటి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా మేము చెప్తూ మీకు నచ్చినటువంటి అబ్బాయిని తల్లిదండ్రులు చూసి సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటే కొన్ని సమస్యలు ఉండవు ఎప్పుడైతే ప్రేమ వివాహాలు అన్నీ ఉండవు అందరూ అలా ఉండరు మెజారిటీ వివాహాలు ఏంటంటే ఈ యొక్క అట్రాక్షన్ వరకు ఉంటుంది అట్రాక్షన్ తర్వాత ఈ కొన్ని విఫలమయ్యి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి యువత ఈ ఎక్కువ దాగా ఇవన్నీ సినిమాలు వీటి వీటికి ఆకర్షితులు అయ్యి వాటి యొక్క ప్రభావాన్ని మీద పెట్టుకోకుండా సాంప్రదాయబద్ధంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటే అది ఈ విధమైనటువంటి జరగకుండా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుందిగా యువతకి ఈ మా పోలీసు తరఫున తెలియపరచుకుంటున్నాం ఈ కేసుని సీరియస్గా తీసుకుని దీన్ని పరిష్కరించి ముద్దాయి నర్స్ చేయడంలో మాకు జాగ్రత్తగా చాలా క్లోజ్ సూపర్వైజ్ చేసినటువంటి మన కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ రఘువీరు విష్ణు గారి యొక్క క్లోజ్ సూపర్విజన్లో అదేవిధంగా కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది వారి యొక్క క్లోజ్ మానిటరింగ్ అండ్ సూపర్విజన్లో ఈ కేసుని మేము చేజ్ చేసి వెంటనే మాకు సమాచారం వచ్చిన వెంటనే దర్యాప్తు వేగవంతం చేసి చేసి గా అవర్స్ లో మనం అరెస్ట్ యువతి ఆత్మహత్య ఘటన ఏదైతే ఉందో అది కేవలం ప్రేమ విఫలం కావడంతోనే ఇలాంటి ఘటనకు పాల్పడిందంటూ కూడా ఆయన చెప్తున్నారు అయితే యువతి యువకులు ఎక్కువగా ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైపోతున్నాయి అలాంటి వాళ్ళు కాస్త ఆలోచించి అడుగు వేయడం ఎంతైనా మంచిదంటూ కూడా సీఏ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ